మై డియర్ ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫేర్స్ చూడండి జీరో ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫేర్స్ అండి ఓకే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా టైప్ టుడే ఫస్ట్ మేం సీక్యూ అండి ఫస్ట్ బిట్ హూ హాస్ బికమ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ బోర్డ్ న్యూ డైరెక్టర్ ఎవరు ఎవరు అంటే తరుణ్ బజాజ్ అండి తరుణ్ బజాజ్ ఓకే అండ్ దాని సెకండ్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాజ్ డెవలప్డ్ ఆన్ అల్ట్రా వైలెట్ డిస్ డిఫింటేషన్ టవర్ అండి ఫికేషన్ టవర్ అండి ఓకేనా డిజి అల్ట్రా వైలెట్ డిజిమిటిఫేషన్ టవర్ ఎక్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే డిఆర్ఓ డిఆర్డిఓ ఆర్గనైజ్ చేస్తుందండి చూడండి డిఆర్ డివో ఆర్గనైజ్ చేస్తున్నారు బై లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అండి ఇది లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి ఓకేనా దీన్ని సెంటర్ దీన్ని ఏమంటారంటే ఎల్ఏ ఎస్టీఈ అని షార్ట్ కట్లో చెప్తారండి లాస్ట్ లా ఎల్ఏ ఎస్టీఈ అని చెప్తారండి ఇది ఎక్కడ ఏంటంటే అల్ట్రా వైలెట్ డిసెంటిఫికేషన్ టవర్ అండి ఓకేనా సెంటర్ దాని థర్డ్ వన్ చూడండి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవాయిడెడ్ యంగ్ కెరీర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ బై డిఎస్టీ చూడండి వీచ అంటే నానో సైన్స్ అండ్ టెక్నాలజీ బై డిఎస్టీలో ఎవరు యంగ్ కెరీర్ అవార్డ్ని గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారు అంటే సౌరభ్ లోధా అండి సౌరభ్ లోధా గెలుచుకున్నారు ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దెన్ ఫోర్త్ వన్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఎగ్జిట్ యాప్ అండి ఎగ్జిట్ యాప్ని ఏ యొక్క స్టేట్ ఇండియాలో ఏ యొక్క స్టేట్ లాంచ్ చేసింది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటే వెస్ట్ బెంగాల్ అండి ఏ రాష్ట్రం లాంచ్ చేసింది వెస్ట్ బెంగాల్ ఓకేనా సో మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం చూడండి ఓకే ఒకగా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏదంటే కోల్కత్తా సీఎం ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఎవరంటే బా మహాత్మా మమతా బెనర్జీ అండి ఓకేనా మమతా బెనర్జీ గవర్నర్ ఎవరంటే జయదీప్ దన్కర్ అండి జయదీప్ ధన్కర్ ఓకేనా చూడండి స్టేట్ యానిమల్ ఫిషింగ్ క్యాట్ అండి స్టేట్ యానిమల్ ఫిషింగ్ క్యాట్ స్టేట్ బర్డ్ వైట్ త్రోబ్యాట్ కింగ్ ఫిషర్ అండి ఓకేనా స్టేట్ ట్రీ వచ్చేసరికి డెవిల్ ట్రీ అండి డెవిల్ ట్రీ అండ్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసరికి నైట్ ఫ్లోరింగ్ జాస్మిన్ నైట్ ఫ్లోరింగ్ జాస్మిన్ అండ్ నైబోరింగ్ స్టేట్ ఏంటంటే అంటే చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఏవి ఉన్నాయంటే ఒడిస్సా జార్ఖండ్ బీహార్ అండ్ సిక్కిం అండి ఈ ఫోర్ స్టేట్స్ దాన్ని టచ్ అవుతున్నాయి అండ్ నైబర్ కంట్రీస్ చూడండి నైబర్ కంట్రీస్ ఏమున్నాయంటే ఉన్నాయంటే నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ అండి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఈ మూడు కంట్రీస్ ఉన్నాయి అండ్ దెన్ లాంగ్వేజెస్ అక్కడ ఏమేమి మాట్లాడతారు లాంగ్వేజ్ అంటే బెంగాలీ హిందీ ఇంగ్లీష్ అండ్ నేపాలి అండి ఓకే అండ్ దెన్ రివర్స్ అండి ఆ స్టేట్ మీదుగా రివర్స్ ఏ రివర్స్ వెళ్తున్నాయో చూద్దాం బా భగీరథ్ భగీరథి అండ్ మాయూరకాక్షి అండ్ దామోదర్ కొంగబాటి తేస్తా తోస్తా జల్దక్ మహానద్ మహానంద సారీ మహానది అండ్ సుభా సువర్ణ సువర్ణరేఖ అండ్ రూపావతి అండి ఈ ఫైవ్ ఈ స్టేట్స్ అన్ని ఈ రివర్స్ అన్నీ ఈ స్టేట్ మీదుగా ఈ స్టేట్ మీదుగా వెళ్తున్నాయండి ఈ రివర్స్ అన్నీ ఓకేనా అండ్ దెన్ మనం ఇప్పుడు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ సుందర్ బాన్స్ టైగర్ రిజర్వ్ బాక్సో టైగర్ రిజర్వ్ అండి ఈ త్రీ అనేది అక్కడ ఇంపార్టెంట్ చూడండి నేషనల్ పార్క్స్లో వచ్చేసరికి నియర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చాలా ఇంపార్టెంట్ అండి అండ్ సుంబడ్ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అలాగే ఎన్ బక్స్ టైగర్ రిజర్వ్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అండి ఇవి అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి వీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూటీ ట్ హ్యాజ్ లాంచ్డ్ సిహెచ్ కోవిడ్ టూ ప్రొవైడ్ కోవిడ్ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ప్రోవిడ్ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ కోసం సిహెచ్డిసిఓ ఐడి అనే ఒక యాప్ని లాంచ్ చేసింది ఏ రాష్ట్రం లాంచ్ చేసిందని అడిగారండి ఏ రాష్ట్రం లాంచ్ చేసిందంటే ఛత్తీస్ ఏ రాష్ట్రం లాంచ్ చేసిందండి ఛత్తీస్ఘడ్ చూడండి చాలా యాప్స్ చాలా పోర్టల్స్ లాంచ్ చేస్తున్నారు అందులో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చిహెచ్డిసి ఓ కోవిడ్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది లాంచ్ యాప్ని అది ఏనుకోసం అంటే కోవిడ్ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ కోసం లాంచ్ చేసిందండి ఓకే అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి వషాఖ్ విశాఖ డే ఈజ్ అబ్జర్వ్ టు సెలబ్రేటెడ్ ద బర్త్డే ఆఫ్ గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ బర్త్ గాను విషాఖ డేని అబ్జర్వ్ అంటే విశాఖ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి ఓకేనా వీసా ఎవరి బర్త్డే రోజు గౌతమ్ బుద్ధ బర్త్డే రోజు విశాఖ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకే ఎంజన్ సెవెంత్ వన్ చూడండి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ దళిత్ ఎజ్లీమిలియా పాస్ డేవే దళిత్ ఎజ్లిమిలియా చనిపోయారండి ఇతను ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కింద చేసేవాళ్ళు ఎక్స్ యూనియన్ మినిస్టర్ కింద హీ వాజ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జ్యూరింగ్ అటల్ జీ గవర్నమెంట్ అటల్ బీహార్ వాజ్పేయి ఉన్నారు కదా అతని గవర్నమెంట్లో ఇతను యూనియన్ మినిస్టర్ కింద చేశారు అది ఏ యూనియన్ మినిస్టర్ కింద చేశారంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యూనియన్ మినిస్టర్ కింద చేశారంటే ఇతను ఏ రాష్ట్రం చెందిన అతను అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన అతను ఇతను ఏ ఇయర్లో యూనియన్ మినిస్టర్ కింద చేశారు అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఇతను యూనియన్ మినిస్టర్ కింద చేశారు అది ఏంటంటే డిపార్ట్మెంట్ అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జ్యూరింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి ఓకేనా అండ్ ఇతని పేరు చూడండి ఇంకోసారి గుర్తుంచుకోండి దళిత్ ఇజ్లాం లియా దళిత్ ఇజ్లామాలియా అండి ఇతను నేము దళిత్ ఇజలామానియా ఇతను చనిపోయారు ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు ఇతను యూనియన్ మినిస్టర్ కింద చేశారు ఇతను ఏంటంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ కింద చేశారు ప్రీవియస్గా ఓకే ఓకే అండ్ చూడండి హూ హేక్ ఛార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ బ్యూరో ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎవరు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు ఎవరు టేక్ ఛార్జ్ తీసుకున్నారు ఎవరంటే డిపిఎస్ నెగి అండ్ డిపిఎస్ నెగి అండ్ దెన్ నైన్త్ వన్ చూడండి హూ హ్యాస్ ద చార్జ్ ఆఫ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ ఏఆర్టీఆర్ఏసీ ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ కింద ఎవరు ఛార్జ్ తీసుకున్నారు ఎవరు ఛార్జ్ తీసుకున్నారంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా అండి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ కింద ఇతను ఛార్జ్ తీసుకున్నారండి ఓకేనా మన ఇండియా ప్రెసెంట్ ఆర్మీ కమాండర్ ఎవరంటే ట్రైనింగ్ కమాండర్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఒకసారి ఎంత ఎంతమంది చూడండి ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఈజ్ పోస్ట్ టు నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ ఇప్పుడు మన యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ అనేది పోస్ట్పోన్ చేశారండి అది ఎప్పుడు పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ ఇయర్కి ఆ యొక్క నెక్స్ట్ ఇయర్ యొక్క మనకు జరుగుతున్న ప్లేస్ ఎక్కడ అని అడిగారండి ఏ కంట్రీలో ఏ కంట్రీ అంటే స్పెయిన్ అండి ఏ కంట్రీ స్పెయిన్ కంట్రీలో జరుగుతుంది స్పెయిన్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే పావుల్ ఎరిక్ హోయార్ లాస్ అని అండి స్పెయిన్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు పావుల్ ఎరిక్ హోయర్ లెసన్ అండి ఓకే అండ్ దెన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మన యొక్క స్పెయిన్ యొక్క స్పెయిన్ సారీ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఎవరంటే కు క్యుయాల్ లింపర్ మలేషియా అండి కులియాల్ లింపర్ మలేషియా అండి ఓకే అండ్ దెన్ చూడండి రష్యన్ ప్రెసిడెంట్ వాల్మిదిర్ పుతిన్ హ్యాజ్ అవార్డెడ్ నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ అండ్ ఏ కమర్షియేటివ్ వా మెడల్ మేకింగ్ ద సెవెంటీ సిక్స్త్ యానివర్సరీ ఆఫ్ ద విక్టరీ ఓవర్ నాజీ జర్మనీ అండి నాజిస్ జర్మనీలో ఇతను ఎవరంటే రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా వాళ్ళు వా వ్లాదిమర్ వ్లాదిమర్ పుతిన్కి నార్త్ కొరియన్ లీడర్ కింగ్ జోంగ్ అన్ అనే ఒక అవార్డు వచ్చిందండి ఇతనికి ఒక మెడల్ వచ్చింది ఇతను దేనికంటే కాంపటేటివ్ వార్ కింద మెడల్ కింద వచ్చిందండి ఇతనికి అండ్ దెన్ చూడండి ద వరల్డ్ వార్ టు మెడల్ వాజ్ అవార్డు టు ద నార్త్ కొరియన్ లీడర్స్ కిమ్ జాంగ్ అన్ ఫర్ హిస్ రోల్ ఇన్ ప్రజెంట్ ప్రిసర్వింగ్ ద మెమొరీ ఆఫ్ సోవియట్ సోలియర్స్ హూ డైడ్ ఆన్ నార్త్ కొరియన్ టెరిటరీ అని నార్త్ కొరియన్ టెరిటరీలో ఎవరైతే చనిపోయారో సోలియర్స్ వాళ్ళకి దీనికి గాను నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్కి అవార్డు ఇచ్చారండి వరల్డ్ వార్ టూ వరల్డ్ వార్ టూ సందర్భంగా ఓకేనా అలెగ్జాండర్ మాస్ట్రింగో రష్యన్ అంబాసిడర్ ఇన్ ద నార్త్ కొరియా

the bandipur national park is located in karnataka the madhumala national park and wildlife center is located at tamil nadu the indian wild as a sanctuary is located in gujarat the alaram wildlife sanctuary is located at kerala the, ba the Bharatpur Bird Sanctuary is located at Rajasthan. The Chilka Bird Sanctuary is located at Odisha. The Sarika Wildlife Sanctuary is located at Rajasthan. The Ratnamur National Park is located at. రాజస్థాన్ అండి చూడండి ఇక్కడ మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉంటాయండి నేషనల్ పార్క్స్ ఎందుకంటే రాజస్థాన్లో ఎడారులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ మనకి కొండలు కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా లొకేట్ అవుతుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ ఫాగో